యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ ను బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిమీద మేము మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ధర్నాలు నిరసనలు చేస్తా ఉన్నాం. కోవిడ్ ఆంక్షలను పాటిస్తూ అతి కొద్ది మంది మాత్రం ఉంటూ రోడ్డు ఎక్కే పరిస్థితుంది. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా ఇకనైనా ఈ కోవిడ్ ను బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి. పేదవానికి మేలు జరగాలి. ఆల్రెడీ వైద్యం అందించి వైద్యం తీసుకున్న పేదవానికి హాస్పిటల్ బిల్లులను రీఎంబర్స్ కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకనైనా వైద్య సేవలు అందించండి. వాళ్ళ దాడిలో కూడా వస్తుందంటారు కాబట్టి మీరు బాధ్యత వహించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ కూడా సరిగ్గా చేయలే, సరిగ్గా తయారు నిల్వలు ఉంచుకోలే. సరిగ్గా వ్యాక్సిన్ ఇచ్చుకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా సరైన వ్యాక్సినేషన్ ప్రతి పేదవానికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ మేము మాకు మేముగా మరి ప్రభుత్వ అంబులెన్స్లు పెట్టినాం, ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడికక్కడ అందరూ కూడా సేవలు అందిస్తున్నారు. మరి మాకు సంబంధించిన డాక్టర్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీడీసీ కావచ్చు, మిత్రులు ప్రభుత్వం కావచ్చు, రైతు వీళ్ళందరూ కూడా ఎవరు దోషిని మాకు సేవలు అందించి కాంగ్రెస్ పార్టీ ముందుంది. ప్రభుత్వాన్ని మళ్ళా నిలదీస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఈ పేదవాని పట్ల మనసు లేదా? మరి ఇక్కడైనా నేనుకో ఆరోగ్యశ్రీలో చేర్చండి డిమాండ్ చేస్తున్నాం.